ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీకు తోడైయుండును. ద్వితీయోపదేశ కాండము 31:8. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయున్నాడు. నీకు క్షేమము కలుగును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు. దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడుచున్నది. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే. యెహోవా, నీవే మాకు ఆశ్రయము, నీవే నాకు మహోన్నతుడువైన దేవుడవు, నీవే మాకు నివాస స్థలముగా ఉన్నావు. భూమి మీదనున్న నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మిమ్మును కరుణించి మిమ్మును ఆశీర్వదించును. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపించువాడై ఉన్నాడు. కనుక బలహీనపడక ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడు నీకు ఎల్ల వేళలా తోడయ్యున్నాడు. సమస్తము ఏర్పాటు చేసే సమర్థవంతుడైన దేవుడు, సకలంలోనూ మనలను నడిపించే దేవుడు ఎల్ల వేళలా మనలను బలపరుచును. కనుక అధైర్యపడకుము. దేవాది దేవుణ్ణి ధరించుకున్న నీ హృదయముతో నిండి స్థిరపడి బలపడి ఆయన ద్వారా సమస్త దీవెనలను పొందుము. కనుక దేవుణ్ణి సందేహింపక దేవాది దేవుడు నీకు తోడయున్నాడని పూర్తి విశ్వాసంతో స్థిరపడి విశ్వసించుము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.